नमस्ते अंडी, वेलकम टू स्वस्थ्रस होम। ई रोज मन चानेल्लो चेद्दन्न रेसिपी चूद्दामंडी। चेद्दन्न एंटी अनुकुंटुन्नारा? मन पेद्दवाळ्ळु उदयं पूट चेद्दन्न तिनटं वल्ले एज पेरिगिना कूडा इप्पटिकी स्ट्रांग गा उन्नारंडी। अन्नी प्रयोजनालु उन्नायि चेद्दन्नंलो। चेद्दन्नं नि रोजू ब्रेक्फास्ट गा तीसुकोवडं वल्ल मन शरीरं लाइट गा उंटुंदी, अलागे रोजंता कूडा एनर्जी गा उंटारु। ముఖ్యంగా వేసవి కాలంలో అయితే వడదెబ్బ తగలకుండా ఉంటుందండి, అలాగే శరీరంలో ఉండే వేడిని తగ్గించి చలవ చేస్తుంది। చెద్దన్నంను ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చుండి। వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొన్నిసార్లు తినలేము పొద్దున్నే। మేము చిన్నప్పుడు స్కూలుకి వెళ్ళేటప్పుడు కూడా ఇలా పెరుగన్నం తినేసి వెళ్ళిపోయే వాళ్ళమండి। ఈ జనరేషన్ పిల్లలకి కూడా అలవాటు చేయాలి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి। చెద్దన్నంలో మంచి బ్యాక్టీరియా ఉంటుందండి, అది జీర్ణక్రియకి బాగా ఉపయోగపడుతుంది, అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందండి। ఈ వీడియోలో మీకు చెద్దన్న రెసిపీని రెండు విధాలుగా చూపిస్తానండి। ముందుగా మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయండి। నేను ఎప్పుడు వీడియోస్ షేర్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది। మనం సాయంత్రం పూట అన్నం వండుకుంటాం కదాండి, పొద్దుటికి మిగిలేలాగా కొంచెం ఎక్స్ట్రాగా వండుకోవాలి। ఒకవేళ మీరు సాయంత్రం పూట టిఫిన్స్ తినే పని అయితే సెపరేట్ గా వండుకోవాలి। అన్నం మనం కుక్కర్లో వండేస్తుంటాం కదాండి, మీకు కుదిరితే అన్నం ఉడికిన తర్వాత గింజి వాడుతాం కదాండి, ఆ విధంగా వండుకుంటే ఇంకా బాగుంటుందండి। మిగిలిపోయిన అన్నంని ఒక కుండలో వేసుకోవాలి। మీ దగ్గర కుండ ఉంటే కుండ తీసుకోండి, లేకపోతే ఏదైనా గిన్నెలో అయినా వేసుకోవచ్చు। కుండలో ఏంటంటే వేసవి కాలంలో మనకి రాత్రంతా కుండలో ఉంచుకొని పొద్దున తిన్నామంటే చల్లగా ఉంటుందండి। అన్నం వేసుకున్న తర్వాత అందులో అన్నం కంటే కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవాలి। నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసుకొని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి। రెండో విధానం చూద్దామండి, ఒక చిన్న కుండ తీసుకొని అందులో కొంచెం మిగిలిపోయిన అన్నం వేసుకోవాలి। అన్నం పూర్తిగా చల్లారిన తర్వాతే తీసుకోవాలి। ఆ తర్వాత అందులో గోరువెచ్చగా ఉండే పాలని పోసుకోవాలి। పాలు ఇంకొంచెం వేడిగా ఉన్నా పర్వాలేదు। పాల క్వాంటిటీ ఇంతనేం లేదండి, అన్నం మునిగేంత వరకు పాలు పోసుకుంటే సరిపోతుంది। అన్నంలో పాలు పోసుకున్న తర్వాత అందులో హాఫ్ స్పూన్ పెరుగు వేసుకొని అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని రాత్రంతా ఉంచుకోవాలి। నేను రాత్రి 9:30 కల తోడేస్తానండి, పొద్దున 8:30 కల తినేస్తాము। మీరు ఇంకా కొంచెం ఎక్కువ సేపైనా ఉంచుకోవచ్చండి, వేసవి కాలం కదాండి, కొంచెం త్వరగా పుల్లగా అయిపోతుంది। తరువాతి రోజు నేను 8:30కి అలా ఓపెన్ చేశానండి, చూసారు కదా చక్కగా తోడుకునింది। తరువాత అందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి। కొంతమంది పెరుగన్నంలో కూడా ఉప్పు వేసుకోకుండా తినేస్తారండి, అది మీ ఇష్టమండి। అన్నం నానిన తర్వాత కొంచెం ఉబ్బుతుందండి, కలుపుకునేటప్పుడు బాగా చిక్కగా ముద్దలాగా అనిపిస్తుంది। మీరు పల్చగా కావాలా చిక్కగా కావాలా చూసుకొని సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి। చిన్న పిల్లలు బయట ఫుడ్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తారో పొట్టలో నొప్పి అని చెప్పి తరచుగా లూజ్ మోషన్స్ అవి అవుతూ ఉంటాయండి। చిన్నపిల్లలకి పొట్టలో నులి పురుగులు అవి ఉండటం వల్ల కడుపులో నొప్పి వస్తుందండి। అలాంటప్పుడు రాత్రిపూట ఈ విధంగా అన్నం తోడేసి పొద్దున గనుక పెట్టామంటే అలాంటి సమస్య ఏమి ఉండదండి, కడుపులో నొప్పి కానీ లూజ్ మోషన్స్ కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి। పెరుగన్నం రెడీ అయిపోయిందండి, ఇదే విధంగా తీసుకోవచ్చు, లేకపోతే ఏదైనా నంచుకొనైనా తినొచ్చు। పిల్లలు ఇలా పెరుగన్నం తినట్లేదు అంటే ఇందులో కొంచెం తాలింపు వేసైనా ఇవ్వచ్చండి, చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది। తర్వాత నీళ్ళలో నానబెట్టుకున్న అన్నం చూద్దామండి, రాత్రంతా అన్నం నీళ్ళలో నానడం వల్ల కొంచెం ఉబ్బి క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువ అవుతుందండి। రాత్రిపూట అన్నంలో నీళ్ళు పోసుకుంటాం కదండి, పొద్దున 8-9 లోపే అన్నం తినేసేయాలండి। వేసవి కాలంలో ఎక్కువసేపు ఉంచితే కనుక అన్నం పాడైపోతుందండి, మెత్తగా అయిపోతుంది। తర్వాత 3 గరిటెలు పెరుగు వేసుకోవాలి, ఆ తర్వాత మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి। ఉప్పు వేసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టమండి। అన్నంలో నీళ్లు అలాగే ఉంచేసుకుంటున్నానండి, పెరుగు వేసుకున్న తర్వాత బాగా మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి। నేనైతే ఇక్కడ పెరుగు వేసుకొని కలుపుకుంటున్నానండి, మా ఇంట్లో మా అమ్మ నాన్న అయితే ఈ అన్నంలోనే మజ్జిగ కలుపుకొని బాగా పల్చగా చేసుకొని తాగేస్తారండి। ఈ చెద్దన్నంలో పెరుగు మజ్జిగే కాదండి, అన్నం ఉడికించుకునేటప్పుడు నీళ్లు వంపుతాం కదండి, గెంజి నీళ్ళు అంటారు వాటిని, ఆ గెంజి నీళ్ళని కూడా ఈ చెద్దన్నంలో పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి। ఈ చెద్దన్నం తినేటప్పుడు పక్కన ఉప్పుమిరపకాయలు కానీ ఏదైనా పచ్చడి కానీ ఉల్లిపాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ పెట్టుకొని నంచుకొని తింటుంటే చాలా బాగుంటుందండి। మేమైతే వేసవి కాలంలో ఎక్కువగా మామిడికాయలు ఉంటాయి కదా అండి, మామిడికాయలు ఉంటే కనుక కంపల్సరీ ఉదయం పూట చెద్దన్నమే తినేస్తామండి। వేసవి కాలంలో ఉదయం పూట టిఫిన్స్ తినే కన్నా కూడా
ఈ చెద్దన్నంలో ఒక ఉల్లిపాయ కాని మామిడికాయ ముక్కలు వేసుకొని తిన్నామంటే కడుపులో చల్లగా ఉంటుందండి, నీరసం కూడా ఉండదు, అలాగే వడదెబ్బ కూడా తగలదండి. ఈ జనరేషన్ పిల్లలకి కూడా ఉదయం పూట టిఫిన్స్ ఏమీ లేకుండా ఈ విధంగా చెద్దన్నం చేసి కనుక పెట్టామంటే ఆరోగ్య సమస్యలు ఏమీ లేకుండా స్ట్రాంగ్గా ఉంటారండి. చెద్దన్నం రెసిపీ చూశారు కదండి, మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.